సిఐఎం చర్చ్ నందు క్రిస్మస్ వేడుకలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మంగవరం గ్రామంలో సిఐఎం చర్చ్ నందు పాస్టర్ ప్రేమ్ కుమార్ జాన్సీల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు 100 మంది సంఘ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పాస్టర్ ప్రేమ్ కుమార్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ యోహానుయ సువార్త 3:16 2000 సంవత్సరాల క్రితం దేవుని తన కుమారుని భూలోకానికి పంపించాడని, కన్యామరియ గర్భాన ఈ భూలోకను ఉద్భవించాడని, ఈ భూలోకంలో మానవజాతిని రక్షించడానికి పుట్టిన యేసయ్య మన ప్రతి కోరికను ఆయన సఫలపరచబోతున్నాడని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ క్రిస్మస్ పండుగ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మంగవరం గ్రామంలో సీఎం చర్చ్ తరఫున మరి క్రిస్మస్ వేడుకలు బహుఘనంగా జరిగాయి. మరి పాస్టర్ గారు అలా ఆయన నేను మరి దైవజనుని యొక్క వర్తమానాన్ని, దేవుని యొక్క వర్తమానాన్ని నేను అందించాను. ఈరోజు దేవుడు మాతో మాట్లాడిన విషయం ఏంటంటే, మరి దేవునికి ఒక కోరిక ఉంది, అదేంటంటే మరి నశించిపోయిన మానవ జాతి అంతా కూడా మరలా తనతో సమాధాన పడాలని, అందరూ కూడా రక్షించబడాలని ఆయన కోరిక. మరి ఆ కోరికను నెరవేర్చడానికే తన కుమారుని భూలోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి యందు విశ్వాసం ఉంచి వాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునన్న లేఖనం నెరవేరబడినట్లు 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు. కన్య మరియ గర్భాన్ని భూలోకానికి ఉద్భవించాడు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అనేక రకాలైన కోరికలు ఉండుంటాయి. మరి తీరని కోరికలు, అనేక రకాలైన కోరికలు ఉంటాయి. నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. వీక్షిస్తున్న మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ దినాన్న దావీదు పట్టణమందు క్రీస్తు మీ కొరకు జన్మించినని ఆ లూకాస్ వార్తలో ఉన్న 2:11 ఉన్న మాట, మీ కొరకు ఎవరూ లేరు నా కొరకు అనుకుంటున్న మీ కొరకే యేసయ్య ఈ భూలోకానికి దిగి వచ్చాడు. మరి నాకెవరూ లేననుకుంట వారికి, అందరూ ఉన్నా ఏమీ లేదు ఎవరూ లేరనుకున్న వారికి మీ కొరకే ఆయన ఉన్నాడు. తప్పకుండా మీ జీవితంలో ఆయన మీ జీవితాన్ని ఆయన హ్యాండిల్ చేసి మీకు కావలసిన సమస్తాన్ని తీర్చి మీ కొరకే నేనున్నాను అనే విషయాన్ని చెప్పడం కొరకు ఈ భూలోకానికి వచ్చాడు. ఆ వార్తని ఈ శుభదినాన్న మేము కూడా ప్రకటిస్తూ మీ కొరకే ఉన్న యేసయ్య మరి ఆయన తెలుసుకున్నట్లయితే, ఆయన రక్షకునిగా అంగీకరించినట్లయితే మీ జీవితాల్లో కూడా ఆయన మీతో ఉండి మీ జీవితాంతం మీతో నడిచి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితాలని ఆయనకు సమర్పించుకున్నట్లయితే మీ జీవితం ఆ వెలుగుమయంగా చేసి ఈ లోకానికి వచ్చిన దేవుడు వెలుగై వచ్చి ఉన్నాడు. ఆ వెలుగుని మీ జీవితాల్లో ప్రసరింపచేసి మీ జీవితాన్ని సంతోషమయంగా, ఆనందమయంగా, మహా ఆనందాన్ని దేవుడు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.